ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం అంతకంతకు పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా నిమిషాల వ్యవధిలో మనకు తెలిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింతలు విడ్డూరాలకు సంబంధించిన సమాచారం మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా కాలిఫోర్నియాలో విమానం నడుపుతున్న పైలట్ ఊహించిన విధంగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ పైలట్ గాలిలో వేగంగా 3,000 అడుగుల ఎత్తులో విమానాన్ని నడుపుతున్న సమయంలో ఆ వ్యక్తికి జెట్ ప్యాక్లో గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు. దీంతో పైలట్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. పక్కనే ఉన్న మరో పైలట్కు ఆ జెట్ ప్యాక్లో ఉన్న వ్యక్తి కనిపించడంతో ఏం చేయాలో తెలియక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు తెలిపారు. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం పైలట్లు 3,000 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని గుర్తించి వెంటనే లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు ఆడియో లాగ్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తి 3,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానానికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నట్లు తాము గుర్తించామని పైలట్ తెలిపాడు. ఈ విధంగా ఆ వ్యక్తి విమానానికి ఎంతో సమీపంలో జెట్ ప్యాక్లో ఎగురుతూ ఉన్నాడు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సైతం గాలిలో మనిషి ఎగురుతున్న విషయాన్ని ధృవీకరించి అధికారులు ఆ వ్యక్తి ఆన్లైన్లో ఫాలోవర్లను పెంచుకోవడం కోసం గాలిలో ఈ విన్యాసాలను చేస్తూ ఉండవచ్చని భావించారు. ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ స్పాట్ న్యూస్లను ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.